తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి 10 రూపాయలు ఆశించిన చోట 5 రూపాయలు వస్తాయి 5 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పెరిగినటువంటి నిత్యావసర ధరల వల్ల అందరితో పాటు మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది ఆదాయం పెంచుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా ఎక్కువగా ఆలోచిస్తారు రుణాలు చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు విలువైనటువంటి స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి భావించి దాన్ని తగిన విధంగా కొన్ని కార్యక్రమాలు మీరు చేయటం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను ఈ రకమైనటువంటి కరువు కాలంలో కఠిన కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా నిదానంగా అడుగులు వేయటం అనేది జరుగుతుంది గబాలో నిర్ణయం తీసుకుని అమలు చేయటం అనేది జరగదు ఆ రకమైన దూకుడు ఏదైతే ఉందో దాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు అంతేకాకుండా క్రీడా సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు తలకిందులు అవుతాయి ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి క్రికెట్ బెట్టింగ్ లాంటివి ఎవరూ కూడా పాల్పడవద్దు ఇది మన సాంప్రదాయానికి జ్యోతిషశాస్త్ర సంబంధమైన విషయాలకి చాలా వ్యతిరేకం ఇందువల్ల కుటుంబాలు నాశనం కావడం తప్ప బాగుపడేదంటే ఏమీ ఉండదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి ఆర్థిక పరమైన విషయాలు వారం మధ్య నుంచి అనుకూలంగా ఉన్నాయి సంతాన సంబంధ విషయాలు పురోగతిలో ఉన్నాయి వాళ్ళు మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు సానుకూలమైన ఫలితాలు సాధించడానికి సరైన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి సానుకూలమైన ఫలితాలు పొందాలని మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి ఏ కోణంలో చూసినప్పుడు కూడా ఎవరు మనల్ని విమర్శించకూడదు అనే ధోరణిలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులు సన్నిహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ అన్నదండలతో వివాహాది శుభకార్యాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు అవి కుదురుతాయి మానసికమైనటువంటి బలం ఏర్పడుతుంది అంతేకాకుండా పెళ్లి కానటువంటి మగ పిల్లలకు కూడాను పెళ్లి సంబంధాలు ఈ వారం ఖచ్చితంగా కుదురుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఏ కోణంలో చూసినప్పుడు కూడాను మనం జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి తొందర పడితే మనం ఇబ్బంది పడతాం అనే విషయాన్ని మీరు సాక్షికంగా మీరు నిరూపించుకోగలుగుతారు ప్రత్యక్షంగా చూసి మీరు వాటిని నమ్ముతారు మనం నిదానంగా నడవటమే మంచిది గబగబా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది నష్టపోయారు మన పద్ధతి కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని మీరు అభినందించుకునే పరిస్థితిగా మీ అలవాట్లు మారుతాయి అంతేకాకుండా విందులకి వినోదాలకి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు దానికంటూ ఒక క్రమబద్ధమైనటువంటి తేదీని కూడా నిర్ణయించుకుంటారు కొంతమంది వ్యక్తులతో ఉన్న అవసరాలు కొన్ని నీచమైనటువంటి కలయికలతో ఉంటాయి అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడరు ఏదైనా పార్టీల్లోనో లేకపోతే మరో చోట కలిసినప్పుడు మాట్లాడడం తప్ప ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడరు వాళ్ళతో మనకు అవసరం ఏర్పడుతుంది అందుకని వాళ్ళు ఉన్నటువంటి చోటుకి మనమే వెళ్ళి ఇష్టం లేకపోయినా చర్చలు జరిపి మీ యొక్క ప్రయోజనాన్ని పదిలంగా చేసుకోగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు వివాదాస్పదమైన అంశాలు పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలు వీటన్నింటికి కూడా దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు మానసికమైనటువంటి సంతోషం కోసం అన్వేషిస్తారు మానసిక సంతోషం మీకు కలుగుతుంది ప్రతి విషయంలో కూడాను మనం విజయం సాధించగలుగుతాం అనేటువంటి ధైర్యం కలుగుతుంది ఈ కన్యా రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య 8 ఏదైనా పరిమితి వెళ్ళేటువంటి శుక్రవారం నాడు వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఎర్ర ఒత్తులతో అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి